పోడ్రా ప్రెసిడెంట్ గారు మీకు ఒక శుభవార్త చెప్పండి నేను వెంకటరత్నాన్ని చూశాను చూసారా ఎక్కడ హైదరాబాద్ నేను 10th బోర్డుకి వెళ్తుంటే కనిపించాడు అబ్బో ఇప్పుడు చాలా పెరిగిపోయాడండి అన్ను కూడా గుర్తుపట్టలేకపోయాడు ఏదో హడావిడిలో ఉన్నట్టున్నాడు ఇదిగో ఈ కార్డు ఇచ్చాడు ఆఫీస్ కొచ్చి కలవమన్నాడు నానా నేను హైదరాబాద్ వెళ్ళి వెంకటరత్నమాయని కలిసిరానా నా మనసులో కూడా అదే ఉందిరా వెళ్ళిరా రేయ్ ఆ అరిసెలు ఎండి చేపలో జాగృత వాడికి అవంటే ప్రాణం అలాగే నానా ఊళ్ళో వాళ్ళ వాగుడంతా వాడికి చెప్పొద్దు బాధపడతాడు అందరూ వాడి రాక కోసమే ఎదురు చూస్తున్నట్టు చెప్పు చెప్పడమేంటి నానా చంకనడికి వచ్చాను అవును రే డబ్బులు సరిపోతాయా నేను వెళ్ళేది ఎక్కడికి అవసరమైతే మా జేబులో చేయటి మరి లాక్కుంటాను సరేనా ఇవరా అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నోడు కనబడ్డు త్రిబుల్ సెక్కినోడు కనబడ్డు వాట్ ఇస్ దిస్ కమాన్ కమాన్ స్టాప్ స్టాప్ సార్ సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్ సీబుక్ ఉంది లైసెన్స్ ఉంది హెల్మెట్ ఉంది కట్ట 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 నువ్వు చెప్పేది నువ్వు విన్ను నేను అడిగిన దానికి సమాధానం చెప్పు టెన్నిస్ ఎంత మంది ఆడతారా ఇద్దరు చెస్ ఇద్దరు సూర్యచంద్రులు ఎంత మంది ఇద్దరు సంసారంలో ఎంత మంది ఉంటారు ఇద్దరు వాళ్లకు ఇద్దరు మేమిద్దరం సార్ మాకిద్దరు బండికి ఎన్ని టైర్లు ఉండాలరా రెండు బైక్ మీద ఎంత మంది ఉండాలరా ఇద్దరు రెండో వాడేరా కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే కమాన్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ కమాన్ స్పీక్ దిగు దిగు కత్తులు కట్టాలి ఎవరున్నాయా లేవు సార్ రై నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా పోలీస్ ట్రాఫిక్ పోలీస్ నేనే మొత్తం వెతుకుతా వెతుకోండి ఏమిలే వెళ్ళిపో ఇది నేను ముందే చెప్పాను కదా సార్ నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది పో వెళ్ళిపో పీపి తెప్పించుకోండి పరశురామ్ యాభై నీకు 450 నాకు గంటకు 500 పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్తి చేస్తే 10 రూపాయలు రావట్లేదు ఇంకో గంట ఉండొచ్చుగా అతిగా ఆశపడే ఆడది అతిగా ఆరాటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలు పరశురామ్ అతిగా ఆశపడడు పర్సు కనబడితే వదలడు బాబాయ్ ఇన్ని కంపెనీలే అమ్మా వెంకటరత్నం మాయా ఓకే సార్ జస్ట్ మినిట్ ఎస్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు యా వెరీ ఫైన్ ఎవరు కావాలి సార్ మా అయ్యా మా అంకుల్ అదే ఆయనకు పేరుంటుందిగా వెంకటరత్నం ఈ కంపెనీ అన్నిటికి ఓనర్ ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి ఆడేవడో వీడే నువ్వు ఎవడ్రా నంద కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాని కలవాలి బావా యా హిజ్ వైఫ్ మై సిస్టర్ నీ ఓడం చూస్తుంటారా అనిపించట్లేదు నాకు వెళ్ళి మాయ చెప్పు కృష్ణలేక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని కుదరదు యా లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి నేను వచ్చినా తెలిసింది అనుకో స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసినప్పుడు కలవండి చాలా ఓవర్ అవుతున్నారు కేకే ఆగండి లిస్ట్ లో ఉన్నారా లేదా చూడాలి కదా చూడతారుగా మీరు స్టాఫా కాదు అప్పిచ్చిన వాళ్ళ బిచ్చగాళ్ళ విజిటర్సా కాదు కనీసం ఫ్రెండ్సా ఫ్రెండ్ కొడుకుని ఓహో ఫ్రెండ్స్ కాదు కదా కాదు అయితే నన్ను ఎందుకు అడుగుతారు మీరు డైరెక్ట్ గా వెళ్ళచ్చు అబ్బా చాలా తెలివి ఉన్నాడు నువ్వు ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు ఇదిగో మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది తల తీసుకుని లోపలికి వెళ్ళిపోండి ఇదిగో పై పొత్తం పెట్టుకుంటే బాగా ఫీల్ అవుతాడు మొత్తం సంగతి బాగా అడగమలేదు అయినా మనం అడిగేసాం దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ గా నిలవాలి యువర్ ఫ్రెండ్స్
హైదరాబాద్ కి చార్మినార్ గోల్కొండ ఆ తర్వాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి అండ్ సో జెంటిల్మెన్ యాజ్ వి లుక్ ఇట్ మాయే అచ్చి బాబోయ్ ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి మావయ్య ఏంటి మాయా గుర్తుపట్టలేదా నేను మాయా చందుని కృష్ణలంక బుల్లబగర అబ్బాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా గుర్తుపట్టు ఉండవులే జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్ మొత్తం మీద గుర్తుపట్టేశావా నన్ను ఇదిగో నీ దగ్గరకు వస్తుంటే అమ్మేమని మమ్మీకింది నీకోసం నీకు ఇష్టమని పోతులేకులు వరుసలు అయ్యి బాబాయ్ అసలు విషయం మర్చిపోయాను ఎన్ని సాపులు నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా అసలు విషయం ఏంటంటే మాయా మన ఊరికి బ్రిడ్జ్ చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది నువ్వు రాలేదు మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా ఎంతవరకు వచ్చింది మాయా కూర్చో ఏంటి మాయా ఆఫీస్ లో పూలు కత్తిలెట్టావు ఎన్నేళ్ళైందిరా చూసి చానాళ్ళైంది మాయా అవును నువ్వు ఏమైనా చదివావా లేదా మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా బీకామ్ దగ్గర చదివేశాను మాయా బీకామ్ గుడ్ ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా యూర్ రైట్ ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు అవును ఎలా ఉందిరా ఊరు అస్సలు బాగలేదు మాయా నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది మాయా ఆ బ్రిడ్జ్ వస్తున్నా కానీ ఏం జరగదు మాయా ఎప్పుడు వస్తుంది మాయా ఈ హైదరాబాద్ సెంటర్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు నువ్వు వెళ్ళేటప్పుడు రెండు మూడు తీసుకెళ్ళు భలే జోకులేస్తాం మాయా నాకు జోకులు అంటే చిరాకు నిజం చెప్తున్నాను కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు రానివ్వని మాయా అది రాకుండా చేయడానికి ఎంత ఖర్చైనా పెడతాను కానీ బ్రిడ్జ్ రానివ్వను నా కళ్ళ ముందే నా తండ్రిని చంపిన నా అనాథను చేసిన ఊరు రాది ఆ ఊరు ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎప్పటికీ అలాగే ఉంటుంది కానీ మా నాన్నకి ఇచ్చిన మాట నన్ను పెంచి చదివించి పెద్దోడిని చేసింది మీ నాన్న అంటావు అంతేగా అందుకేరా అందుకే మీ నాన్న డబ్బుతో చదివిన ఐఏఎస్ పక్కన పెట్టి నా తెలివి తాటలతో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాను అయినా ఏమి ఆశించకుండా సాయం చేసేవాడు స్నేహితుడు పొందిన సాయానికి రుణం తీర్చమనేవాడు వ్యాపారస్తుడు మీ నాన్నలాగా అందుకే పంపించాడు ఇదిగో తీసుకో ఇదిగో మీ నాన్న నా మీద పెట్టిన ఖర్చుకి వడ్డీ చక్రవడ్డీ కట్టినా ఇంత రాదేమో వెళ్ళి మీ నాన్నకు చెప్పు వెంకటరత్నం రుణం తీరిపోయింది మళ్ళీ డబ్బు కోసం ఇలా పంపించొద్దని చెప్పు అదే నువ్వు నా స్థలంలో ఉంటే ఏం చేశాడు మాయా 60 రూపాయలు పెట్టి ఎర్ర బస్ ఎక్కి వచ్చినందుకు పెద్ద లాటరీ తగ్గదని డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని డబ్బు అర్హత కాదు మాయా డబ్బు లేని ప్రతి వాడు చెప్పే మాటేరా ఇది లేనప్పుడు తిండి పెట్టిన వాడు మర్చిపోతున్నా మాయా గతం మర్చిపోతున్నావు గతం ఒకటే గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదురా మరి మా నాన్న స్నేహానికి బ్రిడ్జ్ తీసుకొస్తావని నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి రే ఈ చెత్తను తీసి బయట పారేయండి అలాగే కంపు రాకుండా ఫ్రెషనర్ కొట్టండి మీ అమ్మ చేసిన అరిసెలన్నా పోతరేకులన్నా వాడికి ప్రాణం రా కరెక్ట్ కాదు మోయా 20 ఏళ్ళు నాన్న ఎదురు చూపుకు నువ్వు ఇచ్చే సమాధానం కరెక్ట్ కాదు నచ్చలేదు నాకు నచ్చలేదు మోయా